విజయవాడ నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పీఆర్సీ కోసం మొన్నటికి మొన్న విజయవాడలో ఉద్యోగులు కదం తొక్కిన నేపథ్యం ఇంకా మన కళ్ళ ముందే ఉంది. అందుకే ఇవాళ చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీ సిబ్బందిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు పోలీసులు. సిటీ నలు దిక్కులా భారీగా పోలీస్ అవుట్పోస్టులు వెలిశాయి. వచ్చి పోయే బస్సులు వాహనాల్ని తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ దగ్గర పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు అంగన్వాడీ సిబ్బంది అయితే గనక అదుపులోకి తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడ చెక్పోస్టులు పెట్టేసి సిటీ నలు దిక్కులా పోలీస్ చెక్పోస్టులు పెట్టారు. పీఆర్సీ కోసం మొన్నటికి మొన్న విజయవాడలో ఉద్యోగులు కథం తొక్కిన నేపథ్యం ఇంకా మన కళ్ళ ముందే మెదలాడుతూ ఉంది. దాని తాలూకు పరిణామాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపించామో మనం చూసాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. అందుకే ఇక ఇవాళ చలో విజయవాడకి పిలుపునిచ్చిన అంగన్వాడీ సిబ్బందిని ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు పోలీసులు. ఈసారి ఇంతకుముందు జరిగిన పొరపాట్లు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిటీ నలుదిక్కుల భారీగా పోలీస్ అవుట్పోస్టులు వెలిశాయి. అండ్ వచ్చి పోయే బస్సులు వాహనాల్ని తనిఖీలు చేస్తున్నారు. ఉదయం నుంచే మనం విజువల్స్లో చూస్తున్నాం, ఏ ఆటోని విడిచిపెట్టట్లేదు, ఏ బస్సుని తనిఖీ చేయకుండా వదలడం లేదు. ముఖ్యంగా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ దగ్గర పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు. అంగన్వాడీ సిబ్బంది అయితే గనక అదుపులోకి తీసుకుంటున్నారు.